అండి బాగున్నారా చూడండి సాయినాథుడికి బాబాకి మనం రెండవ రోజు పూజండి ఫస్ట్ రోజు నేను ఎలా చేసుకోవాలో ఎట్లా పెట్టుకోవాలో విగ్రహాన్ని ఎలా తయారు చేసుకోవాలో అవన్నీ అభిషేకం అవన్నీ చూపించానండి ఇప్పుడు ఈయనకి మనము రెండవ రోజు పూజ అండి పూజ అయిపోయింది నేను పూజ చేసేసేస్తున్నాను అదేవిధంగా నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ప్లీజ్ అండి నా ఛానల్ పూర్తిగా చూసిన వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఉంటాయండి చూడండి ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ నమ అందరినీ పిలవాలండి సమస్త పరివారం అంటే అందరూ వస్తారండి అందరిని పిలిచి కుర్చొం అని చెప్పి మనం పెట్టాలి పైస అన్నం చ గూడా అన్న ముత్కర్ణం శుద్ధ మోదనం ద దీక్షి రాజం సంయుక్త నానా శాఖ ఫలన్ వితనొప్ప పన్వే విధాన పాదున్ సాలిపిష్టుప్పది తనుపురుదుకను గడ సమిశ్రం సజీర కమర్చి క నన్నం చతుర్విదగ్నియం క్షీర అన్న గ్రత్కశత్కరం పంచదశోత్రసోపే తగ్రకణంధుసూదన ఓం 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 మధ్యమధ్య pani samarpyaami hasta prakshalayam padro prakshalayam gandushnam samarpyaami aadgam samarpyaami పాద్యం సమర్పయామి ఆచమనియం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తోప్రా ప్రక్షాళయామి పాద్రో ప్రక్షాళయామి గండూషన్ సమర్పయామి మళ్ళీ నోటికి మంచినీళ్ళు అందియ్యాలి గండూషన్ అంటే టవల్ అందియ్యాలండి తుడుచుకొని అదే విధంగా మనకి మూతి అది తుడవాలండి మనము ఒక క్లాత్ తీసుకొని నాకు దేవుడి దగ్గర ఎప్పుడు క్లాత్ ఉంటుంది అది తుడిసి ఆయనకి నైవేద్యం అయిపోయిన తర్వాత మళ్ళీ చేతులు కడగాలి చేతులు మూతి కడిగి అట్లాగా కూర్చోపెట్టి ఇవ్వాలండి నేను హారతి ఇచ్చే ముందుగా ఒక కథ చెప్తాను మీకు శ్రీయం కాంతయ్య కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వచ పూర్వై ఆచార్యై సత్కృతస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహాప్రాయ భషకారాయ మంగళం మంగళశాసన పరై మదాచార్య పురోగమై సర్వచ పూర్వై ఆచార్యై సత్కృతస్ మంగళం మంగళశాసన పరై మదాచార్య పురోగమై చ పూర్వ ఆచార్యై సత్కృతయాస్ మంగళం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ ఓం శ్రీ ఓం సమస్త పరివారాయ చూడండి సాయినాథుడికి చాలా మహిమలు చాలా లీలలు చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారండి దాంట్లో నేను ఒక చిన్న శాంపిల్ కథ రెండవది పూర్తిగా అయ్యానండి మీకు చాలా మంచి జరుగుతుందండి విన్నా కూడా జరుగుతుంది సాయినాథుడు ఒక కుసుమ అనేది ఒక ఆమె టీచర్ అండి టీచర్కి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు మగపిల్లలు కూడా చదువు పూర్తి అయిపోయింది ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది ఇంజనీరింగ్ పూర్తి అయిపోయిందండి ఇంజనీరింగ్ చదువుకొని అతను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడండి ఆ బాబు అనమాట కానీ వాళ్ళ నాన్నేమో ఎంఎస్ చేయమని పీజీ చేయండి ఎంఎస్ చేయమని చెప్పి పిల్లోడిని బలవంతం పెడుతున్నాడండి వాళ్ళేమో కంపెనీ వాళ్ళేమో సంవత్సరం దాకా అసలు పిలవలేదండి అట్లాగే ఖాళీగా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లోడికి అమ్మకి అందరికీ టెన్షన్ దిగులుగా ఉందండి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇట్లాగ సాయి బాబాకు పూజ చేయి నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పేసి బుక్ పంచారటండి వాళ్ళు కూడా చేసుకొని ఆ బుక్ పంచితే ఆ బంక్ బుక్ తెచ్చుకొని సాయినాథుడికి సాయిబాబా మొదటి గురువారం చేశారటండి ఆ మొదటి గురువారం ఇట్లాగే వినాయకుడిని చేసుకొని ఒక పే ఒక ఆకు మీద పెట్టుకొని వినాయకుడిని మనకు ఫస్ట్ రోజు మాత్రం వినాయకుడిని పెట్టుకొని మనం ఇట్లా చేసుకొని మనకు ఆటంకాలు లేకుండా పూర్తి కావాలి అని చెప్పేసి మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక చూడండి మనము కోరిక కోరుకోవాలండి ఏదైనా మనం అనుకున్నది పిల్లోడికి ఉద్యోగం రావాలనో లేదా మనకి ఇంట్లో ఇంత ఆదాయం రావాలనో లేదా మనం ఏదో ఒకటి ఒక కోరిక కోరుకొని మనం ఇట్లా చేసుకోవాలి ఆమె ఏం చేసిందండి మా పిల్లోడిని ఒక దారిలో పెట్టండి స్వామి అని చెప్పేసి ఫస్ట్ కోరిక కోరుకొని ఆ సాయినాథునికి పూజ మొదలుపెట్టిందండి కానీ ఒకటో వారం అయిపోయింది రెండవ వారాన్ని పూర్తి అయిందండి కానీ ఆమె అనుకున్నారట మనకి తొమ్మిది వారాలు పూర్తి అయిపోతే కానీ మన కోరిక నెరవేరదు అని చెప్పేసి అనుకున్నారట ఆ లోపే మనకి వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి రెండో వారం పూర్తి చేసుకొని అమ్మ యథావిధిగా స్కూల్కి వెళ్ళిపోయారట స్కూల్కి వెళ్ళిపోదు ఫోన్ వచ్చిందట వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి అమ్మ నాకు క్యాంపస్ వాళ్ళు సెలెక్ట్ అయ్యాను కదా నేను అందులో నాకు ఉద్యోగానికి రమ్మని రేపే జాయిన్ అవ్వమని లెటర్ వచ్చిందమ్మా అని చెప్పేసి ఆ అబ్బాయి ఫోన్ చేశాడట చూడండి ఆమె అనుకుందంటాక అస్సలు ఎంతో సంతోషం పట్టలేక ఎంతో సంతోషంతో నవ్వుకొని కేరింతలు వేసుకొని బాబా నువ్వు ఉన్నావయ్యా నా కోరిక తీర్చావయ్యా నన్ను కాపాడేవయ్యా నువ్వు నీ లీలలు చాలా మహిమయ్యా నేను నేను ఇక మరవను అని చెప్పేసి ఆ రోజు ఆమె సంతోషాన్ని అసలు వ్యక్తం మాటల్లో చెప్పలేకపోయిందట అప్పుడు ఇంకా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి సాయినాథుడికి ఆ అబ్బాయిని పంపించేసి జాయిన్ అవ్వమని చెప్పేసి ఆమె యథావిధిగా తొమ్మిది వారాలు పూర్తి చేసి తొమ్మిదో వారం లాస్ట్ వారం ఉద్యాపనని ఉంటుందండి బుక్కులు కానీ లేదా ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ పేదవాళ్ళకు భోజనం పెట్టుకొని అట్లా చేసుకోవాలి అది కూడా నేను చెప్తాను అట్లా చేసుకొని ఆమె ఆ పుస్తకాలు పంచి వేరే వాళ్ళకు కూడా ఇలాగ అందరికీ చెప్పుకొస్తుందంట అంటే నాకు రెండో వారంలోనే చాలా లబ్ధి పొందాను చాలా సంతోషం వేసింది నాకు మీరు కూడా ఇలాగ చేసుకోండి మీరు కూడా సంతోషాన్ని పంచుకోండి అందరూ కూడా మీరు కూడా ఏ కోరిక అయితే కోరుకుంటారు ఏ అయితే మీకు పనులు అవ్వో అవి సాయిబాబాకు చెప్పుకొని మీరు తొమ్మిది గురువారాలు ఇలా చేసుకున్నారంటే మీకు అసలు తిరిగే ఉండదని చెప్పి చేశారంట ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కామెంట్స్ పెట్టండి వీలైతే ఇది షేర్ చేయండి అండి ప్లీజ్ అండి మొత్తం చూస్తే మీకు చాలా బాగుంటుంది ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి చూసినందుకు